హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రషీద్. మీరు చూస్తున్నారు రషీద్ డార్లింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, మీకు అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తే వాళ్ళ పేరు మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో అది ట్రూ కాలర్ అయినా సరే ఏదైనా సరే. సో నేను ఈ వాటి వీడియోలో మీకు ఒక మంచి అప్లికేషన్ చెప్తున్నాను. ఈ అప్లికేషన్ యూసేసి మీరు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే మీకు వాళ్ళ ఫోటోతో సహా మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని యొక్క పేరు ఐకాన్. సో ముందుగా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసాక ఇక్కడ మీరు ఐకాన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇటువంటి ఐకాన్ వస్తుంది. ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క రేటింగ్ చూసినట్టయితే 4.5 ఉంది రేటింగ్ అనేది. డౌన్లోడ్ చూసినట్టయితే 5 మిలియన్ మెంబర్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. సో దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తే మీరు ఈజీగా వాళ్ళ ఫోటోతో సహా తెలుసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్పటివరకు మీకు స్క్రీన్ షాట్స్ అనేది చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ షాట్స్ అనేది ఈ విధంగా మీకు చూపిస్తుంది. సో మీకు డౌట్ వచ్చి ఈ స్క్రీన్ షాట్స్ అనేది మీకు ఎట్టు చూపిస్తుంది అనేది, ఫొటోస్ అనేది ఏ విధంగా డిస్ప్లే చేస్తుందని, వాళ్ళకి అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తుంది కదా మీకు ఎవరి నెంబర్ అయినా, వాళ్ళకి సోషల్ మీడియా కనుక ఉన్నట్టయితే అవి సోషల్ మీడియా వాట్సాప్ అయినా కావచ్చు ఏదైనా సరచ్చు, వాళ్ళకి దాంట్లో ఫోటో పెట్టుకుంటారు కదా వాళ్ళు ప్రొఫైల్ అనేది, దాన్ని తీసుకొని వచ్చి దీంట్లో మీకు చూపిస్తుంది, వెతుకుతుంది వాళ్ళకి ఎక్కడ ఫోటోస్ అనేది వాళ్ళు పెట్టుకున్నారని. సో అక్కడ నుంచి మీరు దీన్ని ఈజీగా తీసుకొని వచ్చి మీకు చూపిస్తుంది. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయినాక దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది జస్ట్ 9.4 MB మాత్రమే ఉంది. దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు ఓపెన్ చేయగానే మీకు ఇటువంటి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే వెల్కమ్ టు ఐకాన్ అని వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు మీ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయమంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మీరు ఇచ్చేయండి. సో నేను ఇక్కడ నా ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేస్తాను. ఇచ్చేసాక ఇక్కడ +9 ఉంది కదా, ఇక్కడ కొట్టి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే వెరిఫైయింగ్ యువర్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది. ఇక్కడ నెంబర్ని వెరిఫై చేస్తుంది. ఇక్కడ చూసినట్టే సిస్టమ్ ఇష్యూ అక్యూరేట్ ప్లీజ్ ట్రై అని వస్తుంది. ఆ తర్వాత ట్రై కానీ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు కోడ్ అనేది వస్తుంది. ఆ నెంబర్కి కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే వెరిఫై అని వచ్చింది. ఆ తర్వాత మీకు ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. సో ఇక్కడ చూసినట్టయితే మీ ఫోటో అనేది పెట్టమంటుంది. ఇక్కడ మీ ఫోటో అనేది డెఫినెట్గా యాడ్ చేయండి, ఎందుకంటే మీ ఈ అప్లికేషన్ అనేది వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు వాళ్ళకి మీ ఫోటో అనేది చూపిస్తుంది. మీ ఇష్టం పెట్టుకోండి లేదంటే లేదు. సో ఇక్కడ మీ పేరు అనేది ఇవ్వమంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇది వేరే వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీ పేరు అనేది వాళ్ళకు వన్ నెంబర్ అనేది మీరు ఫీడ్ చేసుకోకపోతే మీ పేరు అలాగే మీ ఫోటో అనేది చూపించడానికి ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ రషీద్ అని వచ్చింది కదా నా పేరు. ఇక్కడ మీ నేమ్ ఇదే అయితే ఇక్కడ దిస్ ఈజ్ మీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసింది. సో కాకపోతే మళ్ళా నేమ్ని ఎడిట్ చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇటువంటి డెమో అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకుంటే మీకు కాల్ అనేది వెళ్తుంది. ఈ విధంగా డెమో అయితే చూపిస్తుంది మీకు. చూడొచ్చు డెమో అయితే చూపిస్తుంది ఇక్కడ. సో దీన్ని స్కిప్ చేయండి. ఇక్కడ స్కిప్ చేయగానే కాల్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు అన్నోన్ నెంబర్ నుంచి. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు. ఇక్కడ చూడొచ్చు అన్నోన్ నెంబర్ కాల్ వచ్చినప్పుడు ఫోటో చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది తీసేసి ఇక్కడ ఇది యాడ్ చేయమని చూపిస్తుంది. ఇక్కడ మీ డిఫాల్ట్ డైలర్ తీసేసి ఇది ఇక్కడ యాడ్ చేసుకోమని చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా వచ్చింది. మీ కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరి కాంటాక్ట్ అనేది ఇక్కడ సింక్ చేయబడుతుంది. ఇక్కడ వాళ్ళ ఫొటోస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అనేది సింక్ చేసి ఇక్కడ ఫొటోస్ అనేది డిస్ప్లే చేస్తుంది. వాళ్ళ ఫొటోస్ అనేది ఇక్కడ ఎవరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ ఫొటోస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఏం కదిలిపోకండి, అది సింక్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే కొన్ని కాంటాక్ట్స్ అనేది సింక్ అవ్వలేదు. అప్పుడప్పుడు సింక్ అవ్వదు, మళ్ళీ
కొంతసేపు తర్వాత సింక్ అవుతుంది. ఇక్కడ నాకు ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, ఇక్కడ సింక్ అవ్వలేదు. ఇక్కడ క్లిక్ చేసి నేను ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనిషి ఐకాన్ అనేది దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసినట్టు ఫొటోస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు కెన్ యూ ఫైండ్ నాగు ఎంటర్టైన్మెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు నాగు ఎంటర్టైన్మెంట్ యొక్క ఫోటోని మీరు ఫైండ్ చేయగలరా అని చూపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు చాలామంది ఫొటోస్ వస్తుంది. ఈ పేరుతో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ఫొటోస్ అనేది ఇక్కడ ఎడిట్ చేసేస్తుంది. ఇక్కడ ఏ ఫోటో కనుక్కోవాలంటే ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, ఇది నాగు ఎంటర్టైన్మెంట్ యొక్క ఫోటో. ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఫోటో అనేది సెట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఫోటో అనేది వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుంది. ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ కొన్ని సేవ్ అవ్వలేదు. ఇక్కడ చూసినట్టయితే ఈ పేరుతో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పేరుతో ఇది కరెక్ట్గా ఈ ఫోటో అని కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, నో అయితే నో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఎస్ మీద క్లిక్ చేస్తాను, ఇది కరెక్ట్ కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా, ఇది కూడా కరెక్ట్ అన్నది. ఇక్కడ నేను ఎస్ మీద క్లిక్ చేస్తాను, ఇది కూడా ఎస్. ఇది ఈ విధంగా కాకపోతే ఎస్ అని క్లిక్ చేయండి, ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, నో అయితే నో మీద క్లిక్ చేయండి. సో నేను ఎస్ కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తాను. సో విధంగా క్లిక్ చేయడంలోకి వెళ్ళి చేసి చూసుకుంటే మీకు వచ్చిన అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వస్తుంది కదా, ఇక్కడ వాళ్ళ ఫోటో అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళ ఫోటో అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు హోమ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఫొటోస్ అయితే చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ దేని ద్వారా చేసేసి. ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ షో మిస్డ్ కాల్స్ ఆన్ లాక్ స్క్రీన్ ఇది ఎన్మెట్ చేసుకోండి. ఆ తర్వాత షో ఐకాన్ షార్ట్కట్ ఆన్ లాక్ స్క్రీన్, ఆ తర్వాత ఇవన్నీ మీరు డిఫాల్ట్గానే ఉండి చేయండి. సో ఇక్కడ కస్టమైజ్ యువర్ ఓన్ మెసేజ్ ఫర్ ఇన్కమింగ్ కాల్స్ ఇది కూడా నేను చేయబోకండి. యాప్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది, అంతే. తెలుగు కూడా ఉంది, తెలుగులో పెట్టుకోవాలంటే తెలుగులో పెట్టుకోండి. ఇది మొత్తం తెలుగులో చేంజ్ అయిపోతుంది. సో నేను ఇంగ్లీష్లోనే పెట్టుకుంటాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కాలర్ ఐడి కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఆల్వేస్ షో కాలర్ ఐడి, కాలర్ ఐడి ఎప్పుడు చూపించాలా అని ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే షో కాలర్ ఐడి జస్ట్ ఫర్ అన్నోన్ కాలర్స్, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు అన్నోన్ నెంబర్స్ కాల్ వచ్చినప్పుడే కాలర్ ఐడి అనేది చూపిస్తుంది. ఇక్కడ ఆల్వేస్ షో కాలర్ ఐడి పెట్టుకున్నట్టయితే అన్నోన్ నెంబర్ అయినా సరే ఎవరైనా సరే కాలర్ ఐడి అనేది ప్రతిసారి చూపిస్తుంది. సో ఇది పెట్టుకోవడం బెటర్ నాకు తెలిసి. సో ఇక్కడ చూసినట్టయితే టు ఎన్ష్యూర్ కాలర్ ఐడి కెన్ రన్ అలో స్టేటస్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఇది పెట్టుకోండి. ఇక చేసినట్టయితే ఇక్కడ మీకు పర్మిషన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసేయండి. సో మీకు యాడ్స్ అనేది వస్తుంటాయి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక ఇప్పుడు చూసినట్టయితే మీకు మొత్తం సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అన్నోన్ నెంబర్ కాల్ వస్తే మీకు డెఫినెట్గా వాళ్ళ ఫోటోస్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది అండ్ అలాగే నేమ్ కూడా. సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది అందరికీ. సో ఇది ఈ వీడియో అనేది డిఫరెంట్గా లైక్ చేయండి. ఒక ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తెలిసిపోతుంది ఈ ఫోటోస్ అనేది డిస్ప్లే చేస్తారు, డిస్ప్లే చేశాక ఏ విధంగా వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డిఫరెంట్గా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే డిఫరెంట్గా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మరిన్నో చూడాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.